బాబు క్లబ్ డాన్సర్ చెంచల్ మద్దయిపోయింది. ఆ కేసు విషయంలో దొంగ సాక్ష్యం చెప్పడానికి ఒక మనిషి కావాలి. అదేమిటి సార్, మీ ఇంట్లోనే అన్ని రకాల మాయలు తెలిసిన ఓ మాయగాడు ఉన్నాడని మీరే అన్నారు కదా, వాడికి నాలుగు డబ్బులు కొట్టించేస్తే చెప్తా. అమ్మలింగం, ఈ అమాయకుడు కొంపు ముంచేస్తా. ఇదేమిటి సార్, నా లైన్లోకి మీరు వచ్చారు. నేను నీ భక్తునే కదా, అందుకని అన్నట్టు నీతో చిన్న పనుండి వచ్చానయ్యా. నా గబుక్కును సక్లించినట్టుగా ప్రమోషన్ వచ్చింది అనుకో, నువ్వు ఆనందిస్తావా లేదా? తప్పకుండా ఆనందిస్తాను. నాకు ప్రమోషన్ వచ్చినట్టుగానే నీ గబుక్కును 10,000 రూపాయలు దొరికినాయి అనుకో, సంతోషిస్తావా లేదా? అంత డబ్బు దొరికితే తప్పకుండా సంతోషిస్తాను. అయితే ఇదిగో 10,000. సరే సార్. అదే వద్దన్నాను, పెద్ద పని ఏం కాదు, చిన్న పని. ఒక కూని కేసులో నువ్వు అక్కర్లేదు, ఇంత సాధ్యం చెప్తే సార్. సారీ అండి, నేను ఆ జీవితం నుంచి బయటపడ్డాను. ఇదిగో ఆ మాటే అనొద్దు అన్నాను. అయ్యో 64 కళ్ళు అరిచేతులు పెట్టుకునేవాడివి నాయన. బాబు ఇదిగో నాయన, నా బాబు కదా బాబుగా జీవితానికి దూరంగా బతకాలనుకుంటున్నాను. వెళ్ళిపోండి. నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు, ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను, అందులో సవరించడం చేతితో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రయోజకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో, వస్తాను. నేను గుమ్మం దాటి వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను, ఏమంటావు? మిమ్మల్ని గుమ్మం దాటి వెళ్ళిపోమంటాను. 30 రూపాయలు కొడుంగ. ఎంత? 30 రూపాయలు శీఘ్రం కొడుంగ. రైల్వే స్టేషన్ నుంచి చచ్చిన తహసీల్దార్ గారింటికి నీకు 30 రూపాయలు. బెజవాడ్ నుంచి ఇక్కడికి రైల్లో వస్తే ఆ పెట్టెలో నెత్తి మీద 4 పంకాలేశారు, కూర్చోడానికి దిమ్మ చెక్కలాంటి బల్లేశారు, కాలు మడుచుకోవడానికి శుభ్రమైన గది కట్టారు, బాతాగాని కొట్టుకోవడానికి చుట్టూ రాబోలంతమంది మనుషులు. మనం చదవాలనుకుంటే ఎదంటి వాడి చేతిలో పేపర్ ఉంది. ఇన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు చేసిన ఛార్జీ ఎంత? అంతా కలిపి 25,000. మరి నువ్వు నన్ను డొక్కులో పడేసి డబ్బాలో గులకరాయి ఆడించినట్టు ఆడించావు. పట్టుమని 10 మైళ్ళు తిరగలేదు, నీకు 30 రూపాయలు కూడవాలా? చెమ్ముతో కొట్టానంటే శాంతానికి సిద్ధమైపోతావు. నీకు దమ్మిడి ఇవ్వను, నీ దిక్కులో తోడు చెప్పుగా పాదలుగా. ఏయ్ పల్లెటూరు వాడు కదా, అతను మోసం చేస్తావా? మన ఊరు పరువు తీస్తున్నావు కదా, ఆయన అందిస్తే అని తీసుకుని మరేం వెళ్ళి అలా పెట్టు గడ్డి వెళ్ళ హప్పి. అయ్యో అయ్యో అయ్యో, ఉంగలకూర వణక్కం, ఉంగ అప్పాకూర వణక్కం. నా అప్ప సంగతి నీకెందుకురా, దాని ఇష్టం. అది ఎవరితోనో లేచిపోయింది. చెంబుతో కొట్టానంటే శాంతానికి సిద్ధమైపోతావు కదా హప్పిని ఏమనుకున్నావో. భలే వాడవాయా బాబు, భలే చావు గిరాకీ తగిలింది పొద్దున్నే. నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు, వీడి సుత్తి కాదు బాబు, రంపం చలి ఉప్పిరుగే కదా ఉప్పిరుగే. ఎవరు? నువ్వు మా సుబ్రహ్మణ్యం కొడుకు రాజాది కదూ, కులాసాయి రాగా ఉప్పిరుగా. నేనేదో ఇలా ఉన్నాను అనుకోండి, అసరే మా చెల్లి ఎలా ఉంది? ఎవరు సావిత్రి గురించేనా అడుగుతున్నావు? దాన్న ధర్మరాజు కొంపలో బారేసి నువ్వు పట్నం దక్కా వచ్చావు. అలా చేయమనేది నేనే అనుకో, వెదహప్పి నువ్వుని. ఓ రోజున వాడికి ఏం దిమ్మదవులు పుట్టిందో, ఒంటరిగా ఉన్న దాన్ని చూసి బలాత్కారం చేయబోయాడు. నేను కాదు, ఆ వెదహప్పిరుగా. ఆ ధర్మరాజును కత్తికోకండగా నరికి ఆ పని చేయకపోయినా అంత పని చేసి ఓ అబ్బాయిని చెల్లెల్ని కాపాడాడు. ఎవరా అబ్బాయి? మన ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్ బాబు. అతన్ని చెల్లెల్ని రక్షించడమే కాదు, పెళ్లి కూడా చేసుకున్నాడు. దాంతో అతగాడి మీద కక్ష కట్టి ఆ ధర్మరాజు అతని ఉద్యోగాన్ని పీకించేశాడు. దాంతో వాళ్ల పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే మునుపు మీరు అనుభవించిన దరిద్రం అంతా ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. బాబు నిన్ను చూస్తుంటే 4 రాళ్లు సంపాదించి ఆర్థికంగా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీ తోడబుట్టింది, కష్టాల్లో ఉన్నది, దాన్ని ఆదుకోవలసిన కనీస ధర్మం నీది. పెద్దవాడిని నా మాట విను. నువ్వు నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు, ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను, అందులో సవరించడం చేతితో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రయోజకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో. రాజా రాజా, నమస్కారం సార్. ఓయ్ ద్రోహి, నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? నీ రక్తం కళ్ళ చూస్తాను, నాకు శిక్ష పడాల్సరా, నేను చంపేస్తాను రా. నీ అంతా నిన్ను ఆర్డర్ ఆర్డర్. నువ్వు దౌర్జన్యం చేయడానికి కోర్టు అనుకున్నావా, మరి ఏదైనా అనుకున్నావా? సారీ సార్, ఒక ప్రముఖ ప్రఖ్యాత జర్నలిస్ట్ అయ్యుండు కూడా ఇంత ఆవేశంగా మూర్ఖంగా ప్రవర్తించాను అంటే
నా మనోవేదన మీకు ఏ విధంగా చెప్పుకోను, ఎలా చెప్పుకోను. స్వర్గస్థురాలైన చెంచల నా అభిమాన నర్తకి, ఆ అభిమాన సంఘానికి నేను ప్రెసిడెంట్ను కూడాను. నా కళ్ళ ముందే ఇంత ఘోరం చేసిన ఈ దుర్మార్గుడు మళ్ళీ నాకు అడ్డపడేసరికి ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను. ఇలాంటి దుర్మార్గుడిని క్షమించండి సార్. అమాయకుని నేరస్థుని చేసి కొలుపుతున్నావా? అనుభవిస్తావు రాలింగం, అనుభవిస్తావు. ప్రాసిక్యూషన్ వారు చేసిన నిరూపణలను బట్టి మావిళ్లపల్లి రామారావు అనబడే ఈ ముద్దాయి స్థానిక క్లబ్ డాన్సర్ కుమారి చెంచల్ను హత్య చేశాడని కోర్టు వారు విశ్వసించడం వల్ల ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. గురుమూర్తి గారు, మా చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అండి? ఇదేనా నువ్వు రావటం? అవునండి. అయితే నీకు ఈ సంగతి తెలిసి ఉండదు. ఉద్యోగం కోసమని మీ బావ పట్టణానికి వెళితే అతని మీద ఏదో కూని కేసు పడిందట. ఎవడో బద్మాష్ గారు ఇచ్చిన దొంగ సాక్ష్యాన్ని నమ్మి అతన్ని జైల్లో పెట్టారట. ఆ సంగతి తెలిసింది చెల్లెలు గుండెలు పగిలేలా ఏడుస్తూ పట్టణానికి వెళ్ళింది. ఒంటరిగా వెళ్లిన ఆడపిల్ల ఏమవుతుందో ఏమో. చెల్లెలి పట్టణానికి కొత్త, ఎక్కడెక్కడ తిరుగుతుందో, ఎన్ని కష్టాలు అనిపిస్తుందో అని భయంగా. చెల్లెమ్మ సంగతి మాకు వదిలే గురు. ఈ ఊరంతటినీ జల్లెడి చేసి ఎలాగైనా గాలించారు. చెల్లెమ్మను పట్టుకోవడం మేము చూస్తాం. మన వల్ల జైలు శిక్ష పడ్డ బావగారిని ఎలా రక్షించాలా అన్నది నువ్వు ఆలోచించు. ఎంత ఫ్రాంక్ గా మాట్లాడే మనుషులు మీరు ఎప్పుడు చూసింటారు కదా. నాతో మాట్లాడకపోతే మీకే నష్టం. నేను మూడంకెలు లెక్క పెట్టేలోకి మాట్లాడకపోతే
నలుగురు వచ్చి పోట్లాడేలా చేస్తాను. ఓకే, 1 2 3. రాజా, నా మాట విని ఇంటికి వచ్చేసాయి రాజా. పిల్లలంతా నాన్న నాన్న అని ఏడుస్తున్నారు. ఇంకెప్పుడు వంట ఆలస్యం చేయనని ప్రామిస్ చేస్తున్నాను రాజా. రాజా, నేను నీ చరణదాసుని రాజా. చరణదాసి లేదు, మసాలా దోశ లేదు. మర్యాద వెళ్ళి ఇక్కడి నుంచి. బాబాయ్ గారు, మీరైనా కాస్త చెప్పండి బాబాయ్ గారు. పోపుల డబ్బా ఏదో ఒంట్లో బాగోక వంట కాస్త ఆలస్యం అయిపోయింది. దాని గురించి నన్ను తిట్టి పిల్లలు కొట్టి ఇక్కడికి వచ్చేసారు. ఇంట్లో వండి నన్ను అంతా అలాగే ఉండిపోయిందని నేను చేయమంటారు. పిన్ని గారు, మీరు కడుపుతో ఉన్నప్పుడు మీతో ఆయన డబ్బులాడి ఇలాగే వచ్చేసారా? చెప్పండి బాబాయ్ గారు. ఏమిటి క్రితం సార్ ఆ అమ్మాయి ఏదో తప్పు చేసింది, నువ్వు చేస్తున్నావు ఏమిటి? ఇంటి ఇల్లాలు వీధిని పడి బతిమాలుతుంటే బుద్ధి లేదా నీకు? మాస్టరు, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. రామరామా, నీకు పెళ్లి కాలేదా? ఎందుకండి అబద్ధం చెప్తారు? కావాల్సి వస్తే తాళి చూడండి, ముగ్గురు పిల్లలు. బాబాయ్ గారు, ఆ వేళ ఆ తాళి చూపించి ముగ్గురు పెట్టాలి తల్లి నాతో చెప్పలేదు. నువ్వు ఎవరైనా వింటే గడ్డి పెడతారు, బుద్ధి లేటా నీకు? ఇంకేం మాట్లాడుకో, ముందు వెంటనే వెళ్ళు, జాగ్రత్త తీసుకోవాలమ్మా. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. పోదా రండి రాజా, పిల్లల్ని తీసుకొని బీచ్ కడదాం. రండి రాజా. చూడండి, మీ గురించి ఇప్పటి వరకు ఎన్నెన్నో కళ్ళు కన్నాను, కానీ మిమ్మల్ని చూస్తే వేరే లోకంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎలాగైనా సరే నేను అతన్ని విడిపించాలి. ఓహో, చూడండి, మీ పోలీస్ కాలనీలో మీ హరికథలు విన్నవారంతా మీ భక్తురాలు. మీకు ఎవరి సహాయం కావాలన్నా మేమందరం. వాళ్ళెవరి సహాయం నాకు అక్కర్లేదు, నాకు నీ సహాయం కావాలి. సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏమిటి, ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? చాలా వింతగా ఉందే. ఇందులో వింతే ఉంది సార్. మీరిచ్చిన 10,000 ఉంది కదా, ఆ 10,000 పెళ్లి చేసుకున్నాం. చేసుకోగానే మొదటి నమస్కారం మీరు చేసుకున్నాను అక్కడికి వెళ్ళాం. తీరా చూస్తే మీరు డ్యూటీ మీద ఉన్నారని తెలిసింది. ఈరోజు నేరుగా వచ్చేసాం. ఆశ్చర్యండి, మీ అభిమానానికి చాలా కృతజ్ఞుడి. డాక్టర్ గారు, మనం అడ్మిట్ చేసిన అంత కూడా ఉన్నాడే, వాడిని పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పి చట్టానికి సహకరించిన ఉత్తముడు ఇతనేనండి. పాపం పెళ్లి కూడా చేసుకున్నాడు. పాపం డాక్టర్ గారు ఆశీర్వచనం పొందవాయ్. పొందు, ఇదిగో చాక్లెట్ డాక్టర్ గారికి. పాపం, మీరు పర్మిషన్ ఇస్తే వార్డ్ లో ఉన్న మిగతా పేషెంట్స్ కూడా స్వీట్స్ ఇచ్చి వాళ్ళ దీవెని పొందుతాం. షూర్ తప్పకుండా. మా తాలూకంటే అంతే. ప్రసీడ్. పోలీసు బాబు కూడా లోపల పేషెంట్ బాగు స్వీట్. పోలీసులు బాగాలే, పేషెంట్లు బాగాలే. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ బాబు. నమస్కారం అండి. నాకు కొత్తగా పెళ్ళయింది. ఈ హాస్పిటల్ ఉన్న పేషెంట్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తున్నాను, కనుక మీరు కూడా తీసుకోండి. జాగ్రత్తగా విప్పి చూస్తేనండి నేను వస్తాను. రాత్రి 10 గంటలకు నేను తప్పించేందుకు వస్తున్నా, సిద్ధంగా ఉండు. పొద్దున్నే కదా పెళ్ళయింది, నాన్న అప్పుడే కడిపేమిటి? అదేంటయ్యా, దాని మొగుడు ఎవరనుకుంటున్నా? గొప్ప పైలు మాను. ఎంత పైలు అని అయితే మాత్రం పొద్దున్న పెళ్లి చేసుకుని రాత్రి గర్భం తంటే రూల్స్ ఒప్పుకోమా? అదే సంగతి, నువ్వు పొరపాటు పడ్డావయ్యా. ఆ పిల్ల ఈ పిల్ల కమల పిల్లలు, అది మా చిన్నమ్మాయి. ఇంట్లో నుంచి లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుని మీ అందరికి చాక్లెట్లు పంచిపెట్టింది. ఇది మా పెద్ద అమ్మాయి, దీని మొగుడు పైలు మాను. అది సంగతి. అటు
కమాన్ బయలుదేరు. నువ్వా? నేనే. ఆ రోజు కోర్టులో దొంగసాక్ష్యం చెప్పి నిన్ను నేరస్తుని చేసింది నేనే. నువ్వు నా చెల్లెల భర్త అని ఆలస్యంగా తెలిసింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. నువ్వు నిర్దోషువని, నీకు ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదని నేను నిరూపిస్తాను. అందుకే నువ్వు విడిపించి తీసుకెళ్తాను. ప్లీజ్ నా త్వర. ఆ రోజు కోర్టులో గుండెలు బాదుకుంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ నన్ను నేరస్తుని చేయడాన్ని వాడి నాటకం కంటే ఇదేం గొప్ప నాటకం కాదు. నీ కట్టుకథలు కట్టిపెట్టి వెళ్ళి ఇక్కడి నుంచి. ప్లీజ్ నా తప్పు ఒప్పుకుంటున్నాను. అందుకే క్షమించమని అడుగుతున్నాను. ప్లీజ్ నా త్వర. కసాయి వాడి వెనుక గొర్రెల నీ వెంట అనుసరించిన కంటే సంతోషంగా ఉరికమ్మ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను. మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. ప్లీజ్ ఆగేసిపడకు. కనిపిస్తుంది నేరస్తుడు కదలా ఎవరెవరో ఉన్నారు తలుపులు వేసొచ్చాను తొందరగా రండి. ఆ నేరస్తుడు కదా ఎవరెవరో ఉన్నారు తలుపులు వేసొచ్చాను తొందరగా రండి. అయ్యయ్యో ఈ కదండి తలుపులు తెరుచున్నాయండి. నేను తలుపులు వేసే వచ్చానండి. నేను వేసేస్తే తలుపులు తెరుచున్నాయండి. తలుపులు తెరుచున్నాయంటే పారిపోయారన్నమాట. ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండాలి. ఓహో వాళ్ళు పారిపోతుంటే వీళ్ళు వెనకాల పడి ఉంటారు. రండి పట్టుకుందాం. లేవండి లేవండి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మయ్య బతికే ఉన్నారండి. కుట్టేసి పారిపోయి ఉంటారు. నా కొంప మీదకి వచ్చేసింది బాబు. మీ కొంప మీదకి వచ్చిందా నా కొంప మీదకి వచ్చిందా? ఏమండో మీ కొంప మీదకి వచ్చిందా నా కొంప మీదకి వచ్చిందా? నా శాతి మీదకి వచ్చింది. నా శాతి మీదకి వచ్చింది. నా శాతి మీదకి వచ్చింది బాబు. అదేనండి ఉదయం మీకు కనిపించే కొత్త దంపతులం అండి. మా అత్తయ్య గారు నైట్ డ్యూటీ స్టాఫ్ కూడా చాక్లెట్ ఇద్దామని వచ్చామండి. అందరికి ఇచ్చారా? హాయ్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్ సిస్టర్. ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. వేసిన ప్లాను చేసిన రిస్క్ అంతా వృధా అయిపోయింది కదా. అతను నన్ను నమ్మకపోవడంతో వచ్చిన ప్రమాదం ఇది. నేను చెప్పింది నమ్మకుండా మనమేదో అపకారం చేసేవాళ్ళమని అతను తప్పించుకున్నారు. ఈసారి అతను మళ్ళీ పోలీసులకు దొరికితే అతనితో మాట్లాడే అవకాశం కూడా ఉండదేమో. చేజేతురా నా చెల్లెలు చేసిన అపకారాన్ని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ రాదేమో. బావగారు నిజంగానే మీరు అపకారం చేసే మనిషి అనుకున్నాను. కానీ సావిత్ర అన్నయ్యని ఇప్పుడు అర్థమైంది. విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇక్కడ నిలిపి పదండి. సార్ హాస్పిటల్లో మన కస్టడీలో ఉన్న రామారావు పారిపోయాడు సార్. వాట్? పారిపోయాడా? అది ఎలా జరిగింది? రామారావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన రాజయ్య అతను తప్పించేశాడని ఇన్స్పెక్టర్ లింగం గారు అంటున్నారు సార్. రాజా సాక్ష్యం చెప్పిన రాజా